హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మనం స్పైసీ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాం. దానికోసం కావాల్సినవి బ్రెడ్ స్లైసెస్, ఎగ్స్, కరివేపాకు, ఆనియన్, సాల్ట్, పసుపు, కారపొడి, అలాగే నెయ్యి, పచ్చిమిర్చి, కొత్తిమీర. సో ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో దానికోసం ముందుగా నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ చాపర్లో వేసుకొని చాప్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. సో అందుకోసం అని నేను నీట్గా చాపర్లో చాప్ చేసుకుంటున్నాను. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా ఉండడం వల్ల ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి. సో అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుని చాప్ చేసుకుందాం నీట్గా. చూసారా, మనం చాప్ చేసేసుకున్నాం. చూడండి ఎంత చిన్న చిన్నగా వచ్చాయో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 ఎగ్స్ని యాడ్ చేద్దాం. చూసారా, ఇలా 3 ఎగ్స్ని తీసుకొని బాగా బాగా ఇలా బీట్ చేయండి. సో అలా చేయడం వల్ల మనకి ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ కొంచెం బాగా వస్తుంది. ఎంత వీలైతే అంత బీట్ చేయడానికి ట్రై చేయండి. సో మనకి ఆమ్లెట్ అనేది బాగా పఫీగా వస్తుంది. సో ఇలా బాగా బీట్ చేయడం వల్ల ఎగ్స్ని. సో ఇప్పుడు మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి సో అవన్నీ ఇప్పుడు ఈ ఎగ్స్లో మిక్స్ చేసేద్దాం. చూసారా, బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి, అలాగే చిటికెడు పసుపు. సో వేసుకున్నాక నీట్గా ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఒక తవ్వా కానీ లేదా ఫ్రై పాన్ కానీ తీసుకొని అందులో కొంచెం ఘీ వేసుకొని హీట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఇందులో మనం మిక్స్ చేసుకున్నాం కదా ఎగ్ మిక్స్ని, సో అందులో ఇలా తిప్పుతూ నీట్గా బ్యాటర్ అంతా ఇలా ప్రిపేర్ అయ్యేలాగా వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం తవా మీద ఫ్రై చేసుకుందాం, ఐ మీన్ టోస్ట్ చేద్దాం. సో ఇలా నీట్గా 2 సైడ్స్ మనం ఆ ఎగ్ మిక్స్ని అప్లై చేసుకోవాలి. ఇలా నీట్గా
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి నీట్గా. ఇంకా 1 నిమిషం కాలాలండి. ఇలా టూ సైడ్స్ నీట్గా ఫ్రై చేసుకోవాలి మనము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది అసలు మీకు ఇది. సో దీన్ని టమాటో కచప్తో కానీ లేదా అలా అయినా తినేయచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఈ స్పైసీ బ్రెడ్ ఆమ్లెట్. చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా. కొంచెం స్పైసీగా బాగుంటుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్. చూసారా ఫ్రెండ్స్, మన స్పైసీ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ మీ కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. టేక్ కేర్.